డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. సర్, మొన్న తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ సోనియా గాంధీ గారు వచ్చారు మొదటిసారి. ఎలా అనిపించింది సార్, తను స్పీచ్ కానీ ప్రకటించిన ఆల్ ఫ్రీ స్కీమ్స్ కానీ? నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశంలో మనందరికీ బోడంత గౌరవం సానుభూతి ఉన్నాయి. ఒకప్పుడు ఏకైక జాతీయ పార్టీ, అటు జాతీయ పోరాటంలో కానీ స్వతంత్రం వచ్చాక రాజ్యాంగ నిర్మాణంలో కానీ లేకపోతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కానీ కీలక పాత్ర వహించినటువంటి పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక సమతూకాన్ని పాటించేది, సంక్షేమము కావాలి, అదే సమయంలో దీర్ఘకాలంగా పిల్లల భవిష్యత్తు బాగుపడడం కోసం అభివృద్ధి కావాలి. అది సరైన పంథ, ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య సమాజంలో తాత్కాలికమైన సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాలి. ఈ ప్రజల మనసును ఆకట్టుకోవాలి, ఓటు రావాలి, ప్రజల్ని సమాజంలో భాగస్వాములను చేయాలని చెప్పంటే అంతా రేపటి నుంచి వచ్చి చేస్తానంటే మరి ఇవాళ సంగతి ఏంటి? కష్టంలో ఉన్నప్పుడు కొంత చేయాలి, కానీ అదొక్కటే చేస్తానంటే రేపటి సంగతి ఏంటి? అంటే ఎల్లకాలం బీదలు బీదలుగా ఉండవలసిందేనా? డబ్బున్నాళ్ళు డబ్బున్నాళ్ళుగా కొనసాగాల్సిందేనా? తెలివితేటల్లో కూడా బీదలు ఎదిగే అవకాశం ఉండకూడదా? ఎప్పటికీ బీదలతో పుచ్చుకునే చేయనా? మీరు అత్తసం అల్లుడి దానం చేసినట్టుగా ప్రజల డబ్బు ఇది, మీ సొంత డబ్బు కాదు, మీరెవరి డబ్బు కూడా మీరు మీద మీ సొంత ఆస్తులు తాకట్టు పెట్టి ఇవ్వట్లా. ఈ ప్రజల పన్నుల డబ్బుల్లో మీరు సగం జీతాలు పెన్షన్లు ఇచ్చేసి సగం దుబారా ఖర్చు పెట్టి మరికొంత తినేసి ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టారు కాబట్టి మిగతా డబ్బు పంజారం చేస్తే పరిపాలన అయిపోతుందా? సమతూకం కావాలి. కానీ కాంగ్రెస్ లాంటి అంత చరిత్ర ఉన్న పార్టీ వేళ ఆ సమతూకాన్ని పూర్తిగా విస్మరించి ఎన్నికల్లో ఓట్ల కోసం ఆకర్షణ తప్ప ఇంకోవట్లేదు. 50,000 కోట్ల రూపాయలు సుమారుగా ఇప్పుడు తెలంగాణలో ప్రకటించినటువంటి ఈ 6 గ్యారంటీల అదనపు ఖర్చు, అంటే ప్రస్తుతం ప్రభుత్వాలు ఈ పథకాలు ఇలాంటి పథకాలకు ఖర్చు పెడుతున్నాయి, ఆ ఖర్చు కాకుండా అదనపు ఖర్చు అని చెప్పేది. ఓకే, అంటే దీనికోసం వాళ్ళు వస్తే గనక అదనంగా 50,000 కోట్లు ఒక్క మాట కూడా రాష్ట్ర అభివృద్ధిని గురించి, పారిశ్రామికీకరణ గురించి, ఉపాధి కల్పన గురించి, విద్యారోగ్యాన్ని బాగుచేయడానికి గురించి, ఆదాయాలు పెంచడానికి గురించి ఒక్క మాట లేదు. అంటే 20 ఏళ్ళు ఇలా ఉన్నా కూడా ఇవన్నీ ఇచ్చాం, అద్భుతంగా ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో, పూర్వంలా కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు బాగా సమర్థంగా అమలవుతున్నాయి, బాగా అమలు చేసాం 20 ఏళ్ళు, అయినా పుచ్చుకునే చేయగా ఆ పిల్లలకు ఆదాయాలు పెరగక్కర్లేదా? ఎల్లకాలం వాళ్ళు పుచ్చుకునే చేయగానే ఉండాలా? అంచేత పార్టీలను ఏ పార్టీ అనేది పక్కన పెడదాం. ఈ దేశంలో ఆర్థికాభివృద్ధి, పిల్లల నైపుణ్యం పెరగటం, మంచి ఆరోగ్యం అందటం, మౌలిక సదుపాయాలు బాగుపడటం, పెట్టుబడులు రావటం, ఉపాధి కలగటం, ఆదాయాలు పెరగటం, అక్కడి నుంచి బేదరికం పోవటం, బేదరిని తృప్తిపరచడం కాదు బేదరికం పోవటం అనే నిజమైన ఎజెండాను కూడా మనం తీసుకురాకపోయినట్టయితే దేశ భవిష్యత్తు చాలా ప్రమాదంలో పడుతుంది. బీదలు నిరంతరం బీదలుగా కొనసాగుతారు, 25 ఏళ్ళు ఇలాంటి పథకాలు ఉన్నా కూడా బీదలు బీదలుగానే ఉంటారు. నిన్న కొత్త పార్లమెంట్కి సంబంధించి ప్రజాప్రతినిధుల హుందాతనము, కొత్త పార్లమెంట్లో జరిగిన ఈ డిస్కషన్స్పై మీ అభిప్రాయం ఏంటి సార్? నిన్న నేను చర్చ చూడలే కాబట్టి నాకు తెలియదు. అంటే ఒకటి రెండు ఉపన్యాసాలు కొద్దిగా పాక్షికంగా ఉన్నాను, కానీ అంటే దేవాలయంతో ఈక్వల్ పార్లమెంట్ అని మాట్లాడమే, కానీ భవనం మారిన మాత్రం చేత భాష మారుతుంది, తీరు మారుతుందని నేను అనుకోవట్లా. మారితే చాలా సంతోషం. నిజంగా వీళ్ళంతా హుందాగా, ఆరోగ్యకరంగా, నిర్మాణాత్మకంగా, వాస్తవాలాధారంగా, హేతుబద్ధంగా, సామరస్య వాతావరణంలో మంచి చర్చలు జరిపి ఆరోగ్యకరమైన పరిష్కారాలు అందిస్తే మనకంతా సంతోషించేవాళ్ళు ఎవరు ఉంటారు? కానీ ఇప్పటిదాకా మన అనుభవం ఈ ఆశకి పెద్ద ఆధారం కాదు. పార్లమెంటు కానీ రాష్ట్రాల్లో చట్టసభలు కానీ బస్తీ మీద సవాల్, వెళ్ళలోకి రావటము, అరుపులు, కేకలు, కడబబ్బులు, వాకౌట్లు, దోషణ భోషణాదులు తప్ప ఆరోగ్యకరమైన చర్చ అదుగారు జరుగుతుంది. నాకు బాగా గుర్తుంది గత 15-20 ఏళ్లలో రెండే సందర్భాల్లో మంచి ఆరోగ్యకరమైన చర్చ జరిగింది. ఓకే, ఇంకోటి జరగవచ్చు కానీ నాకు గుర్తు రావట్లేదు. రెండు ప్రధాన సందర్భాలు, ఒకటి లోక్పాల్ బిల్లు మీద చాలా మంచి చర్చ జరిగింది, అన్ని పార్టీల వారు రెండు సభల్లో కూడా చాలా ఉన్నత ప్రమాణాలు చర్చ జరిపారు. జిఎస్టీ రాజ్యాంగ సవరణ మీద మళ్ళీ చాలా మంచి చర్చ జరిగింది. ఈ రెండే నాకు గుర్తున్నాయి కీలకమైన సందర్భాల్లో నిజంగా మంచి ప్రమాణాలు చర్చ. అంటే మంచి ప్రమాణాలు చర్చ జరిగే అవకాశం ఉంది, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ దాన్ని ప్రోత్సహించడం పార్టీల నాయకులు. పార్టీల నాయకులు పూర్తిగా బానిసలుగా మార్చేశారు వాళ్ళ పార్టీల సభ్యుల్ని. వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు అయిపోయినారు, కేవలం చేతులు ఎత్తి గంగిరగా తలవపడం తప్ప సొంతగా ఆలోచించే అవకాశం లేకుండా చేశారు. రెండోది మనకి ప్రజలను ఆకర్షించాలి, పత్రికల్లో ఎక్కాలని చెప్పి ఎంత దురుసుగా మాట్లాడితే, ఎంత అరిస్తే, ఎంత సభను గందరగోళ పరిస్తే, ఎంతగా వెళ్ళలోకి వెళ్తే, ఎంత వాకౌట్ చేస్తే తప్ప ఎంత పసందైన వాదనలు, ఎంత ఆలోచన ప్రేరేపించే వాదనలు, ఆలోచనలు, వాస్తవాలు, గణాంకాలు, నిర్మాణాత్మక పరిష్కారాలు, అవి పరిష్కారం అనుకోవట్లా. రాష్ట్రాలు అట్లానే ఉన్నాయి, పార్లమెంట్ కూడా అట్లానే ఉన్నాయి.
రైట్. నిన్న విభజన సరిగా జరగలేదు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి అని మోదీ వ్యాఖ్యానించారు సార్. ఎట్ ద సేమ్ టైం విభజన హామీలను పరిష్కరించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అయిపోయింది అని చెప్పింది గతం నాస్తి. గత జల సేతు బంధనం ఉపయోగం లేదు. దాని నుంచి ఏమైనా ఉంటే పాఠాలు నేర్చుకు. రాష్ట్ర విభజన ప్రజలు కోరుకుంటే అది ప్రజాస్వామ్యంలో సహజంగా జరుగుతుంది. కాకపోతే సామరస్యంగా జరగాలి. పొరపాటు ఏమన్నట్టు అందరినీ కూర్చోబెట్టి సామరస్యంగా ఒప్పించే ప్రయత్నం జరగకుండా ఏదో గందరగోళం చేసి చివరికంతా రకరకాలు జరిగినాయి. కానీ అయిపోయిన తర్వాత దాని గురించి వాళ్ళు చర్చ అనవసరం నా దృష్టిలో. విభజన హామీల విషయంలో చాలా విస్పష్టంగా లోక్సత్తా ఉద్యమం, ప్రజాస్వామ్య పీఠము దే రాష్ట్రంలోకి చెందిన మనుషులే కాకుండా జాతీయ స్థాయిలో ప్రముఖుల్ని, తెలుగువారు కాని వాళ్ళని కూడా కలిపి, ఎందుకంటే మన గురించి మనం చెప్పుకుంటే మనకు అన్నీ కావాలంటాం, కానీ మన రాష్ట్రానికి చెందిన వాడి నిపుణులు చెప్తే దానికి విలువ ఉంటుంది. అందరినీ కలిపి నిర్దిష్టంగా ఏం చేయాలో 2019లోనే మేము ప్రకటించాం, ఒక పుస్తకాన్ని వెలువరించాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్కి 10,441 కోట్లు వచ్చినాయి. పూర్తిగా మేము ఏ రకంగా చెప్పామో అదే లాజిక్తో, అదే వాస్తవాల ఆధారంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వం విడుదల చేసింది. అంటే ఒక్క అంశం పరిష్కారం అయింది, మిగతా అపరిష్కృతంగా ఉన్నాయి. మంచి మనసుంటే చేయడం సాధ్యం, చేస్తారని ఆశపడుతున్నాం. ఓకే సార్, కమింగ్ టు ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి నిర్ణయం మోదీ గారిది, విజయం కవిత గారిది అని చెప్పి చాలామంది నిన్న మాట్లాడిన సందర్భం, రకరకాల సంబరాలు కూడా ఎమ్మెల్సీ కవిత గారు చేశారు. మేమే దానికి కట్టుబడి ఉన్నాము, సీఎం గారు ప్రోత్సహించారు, లెటర్ రాశాము, ఉద్యమాలు చేశాము, నిరసనలు తెలిపాము, అందుకే మోదీ గారు ఇచ్చారు. దాన్ని బీజేపీ స్టేట్లో ఉన్న లీడర్స్ అంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలో ఈ రచ్చ రోజు ఉంటుంది, పని జరగనివ్వండి. రెండోది 29 దాకా అమలు కాదు కదా, చిత్తశుద్ధి అంటే ఇవాళ మహిళల్ని మీరు ప్రోత్సహించి నాయకత్వంలో పెట్టండి. మిమ్మల్ని ఎవరు ఆపట్లేదుగా. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, లేదా బీఆర్ఎస్ కానీ, ఇతర పార్టీలకు కానీ ఎవరు కూడా మహిళల్ని పెట్టొద్దని ఎవరు ఆపారా? చిత్తశుద్ధి ఆచరణలో చూపెట్టండి, అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానం అవసరం లేదు. ఓకే సార్, చాలా సందర్భాల్లో ప్రతి లీడర్ కూడా తెచ్చింది మేమే అని చెప్పి కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడుతూ ఉంటారు. ఈసారి ఆ సింపతి, ఈ స్కీమ్స్ అన్నీ చూసిన తర్వాత, ఈ పథకాలన్నీ ఒక్కసారి విశ్లేషించుకొని ఓటరు కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం, సోనియా గాంధీ వైపు ఏమైనా సింపతి అంటే తెచ్చింది ఏమిటి తెలంగాణ అంటారా మీరు? ఇప్పుడు ఓటర్లు ఎలా స్పందిస్తారనేది నేను అంచనా వేయను, పక్షపాత రాజకీయాలకు నేను వెళ్ళను. చాలా సందర్భాల్లో నాకు నా అంచనాలు తప్పు కూడా అవుతాయి, కాబట్టి దానిలోకి వెళ్ళడం నేను కోరేదల్లా ఒక్కటే. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూశారు, సోనియా గాంధీ గారు మొన్న ఇచ్చిన 6 స్కీమ్స్కి సంబంధించి కంపేర్ చేస్తే, నేను ఒక్కటే చెప్పేది, ఇప్పుడు ప్రజాస్వామ్య సమాజంలో తాత్కాలిక సంక్షేమానికి పాత్ర ఉన్నది. కానీ తాత్కాలిక సంక్షేమం మాత్రమే పరిపాలన అయితే ఆ రాష్ట్రం, ఆ దేశం భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. నేను చాలా ఆచితూచి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా సంక్షేమం అవసరం, కానీ సంక్షేమమే పాలన, సంక్షేమమే విధానము, ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయము, ఆదాయాలు పెంచడానికి ఏర్పాట్లు చేయము, సంపద సృష్టికి మార్గాలు కల్పించము, పారిశ్రామికీకరణ జరగనివ్వము, పెట్టుబడులు ప్రోత్సహించము, బీదలు బీదలుగానే ఉంటారు కాబట్టి బీదలకు మేము మలాం పోస్తాము తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి అన్న పాలన అయినట్లయితే బీదలకు అంతకంటే అన్యాయం మరొకట్లేదు. అంటే నిరంతరం బీదలు బీదలుగానే ఉండాలి, బీదలది పుచ్చుకునే చేయిగా ఉండాలి, అంటే బానిసలుగా మారుస్తున్నాం ప్రజాస్వామ్య పేరుతో. నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. కాబట్టి సంక్షేమాన్ని మనం అందిస్తూనే అంతకంటే పెద్ద పీట మనం అభివృద్ధికి, సంపద పెరగడానికి, ఆదాయాలు పెరగడానికి, నైపుణ్యం పెరగడానికి, ఆత్మస్థైర్యం పెరగడానికి, మధ్యతరగతిగా కావడానికి బీదరికం నుంచి ఏర్పాట్లు చేయాలి. దానికి ఒక కీలకమైన మార్పు వాడి దేశంలో అవసరమైంది. అప్పు చేసి పప్పు కూడా చేయబోకండి. సోనియా గాంధీ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మరొకరు కావచ్చు, మీ ఇష్టం వచ్చినన్ని తాత్కాలిక సంక్షేమాలు ఇవ్వండి, కానీ ఎప్పుడు మీ ఆదాయం లోపల ఇవ్వండి, అప్పులు చేసి కాదు. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పు చేసి మీరు తాత్కాలికమైన అవసరాలు తెచ్చుకుంటే భవిష్యత్ సంగతి ఏంటి? భారం పడేది పిల్లల మీద. ఆస్తులు పంచుకుంటే అప్పులు పంచుతున్నారు. ఏ కుటుంబం అయినా కూడా మీరు, మీ కుటుంబం ఉన్నది, మీకు ఒక పిల్లవాడు ఉన్నాడు, రాత్రింబవళ్ళు మీరు హిందూ అయినా, ముసల్మాన్ అయినా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, మనందరం ఈ దేశంలో మనం ఆలోచించేది ఏంటి? పిల్లల కోసమే కదా. పిల్లల కోసం ప్రాణమైన ఇస్తాం కదా మనం. 190 మంది ఈ దేశంలో నిజంగా అవసరమైతే పిల్లల కోసం ప్రాణమైన ఇస్తారు, అవునా?
మన అవసరాలన్నా చంపుకుని రేపొద్దున పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం ఆస్తులు పెంచే ప్రయత్నం చేస్తాం. అంతేగాని మనం తాత్కాలిక అవసరాల కోసం మన ఆడంబరాల కోసం ఖర్చులు పెంచేసి అప్పులు చేసి పిల్లల మీద అప్పుల భారం పెట్టాం అనుకుంటా తల్లిదండ్రులు ఏమనుకుంటాం మనం? మంచిగా అనుకోం కదా. మరి మన ప్రభుత్వాలు మన సమాజం ఒక తీరున ప్రవర్తిస్తుంటే మన ప్రభుత్వాలు వాళ్ళ తాత్కాలిక అధికారం కోసం అప్పులు తీసుకొచ్చి తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చేసి సంపద పెంచకుండా పిల్లలకు ఆస్తులు పెంచకుండా వచ్చే తరానికి వాళ్ళ మీద అప్పుల భారం పెడితే ఎంత అన్యాయం అది. అంచేత మీకు ఆదాయంలోంచే మీరు ఈ ఖర్చులని పెట్టండి. అప్పులు చేసిన ప్రతి రూపాయి కూడా విధిగా రేపొద్దున సంపాదన పెరిగే రీతిలో ఆస్తులు పెరిగే రీతిలో చేయండి. కనీసం ఆ నిబంధన ఉండాలి, దాన్ని అమలు చేయాలి ఈ దేశంలో. లేకపోతే ఈ దేశ భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఇన్నేళ్ళు తప్పటడుగులు వేశాక, మూర్ఖపు ఆర్థిక విధానాలు అమలు చేశాక, సంపద పెరగడంలా ఆపిన తర్వాత, టెక్నాలజీ రాకుండా ఆపిన తర్వాత, టెలిఫోన్ లేకుండా, కరెంటు లేకుండా, ప్రతిదానికి కొరత, చివరికి ఆహారం లేకుండా చాలా కాలం పాటు కొరతలతో మన బతుకులు నాశనం చేశారు. వాటి నుంచి ఇప్పుడు బయటపడుతున్నాం. 91 తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చి అన్ని పార్టీలు దాన్ని కొనసాగిస్తున్న వల్ల కొంత బయటపడుతున్నాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ప్రపంచం కూడా మనని చైనా మీద భయంతో భారత్ పెరగాలని కోరుకుంటోంది. దేశంలో కూడా వివిధ ప్రభుత్వాలు చేసిన చర్యల వల్ల కాస్త ఆర్థికంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని నాశనం చేస్తే మీరు తాత్కాలికంగా మీ అధికార కాంక్ష కోసం భవిష్యత్తును బలిపెడితే అప్పుల పాలు చేసి సంపద పెంచకుండా ఈ దేశ భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. నిరంతరం భేదరికంలో మునిగిపోతాం. కాబట్టి నేను ప్రజలను కోరేది ఏ పార్టీ కోటన్నది మీ ఇష్టం, మీ నచ్చిన పార్టీ, కానీ ఒక్కటే మాత్రం రూలు పెట్టుకోండి. నా పిల్లల భవిష్యత్తు నాశనం కాకుండా ఉండాలి. నా పిల్లలు రేపొద్దున భేదరికం నుంచి మధ్యతరగతి రావాలి, సంపద పెరగాలి. దానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆ పార్టీ నాకు ప్రమాదకరం అన్న విషయాన్ని మీరు గుర్తించండి. ఏ పార్టీ అని మీ ఇష్టం. అప్పుడు పార్టీల మీద ఒత్తిడి వస్తుంది. అన్ని పార్టీలు ఒడి దగ్గర పెట్టుకుని సంక్షేమంతో పాటు నిజంగా దీర్ఘకాల అభివృద్ధి, సంపద పెంచడం మీద దృష్టి పెడతాయి. లేకపోతే ఖచ్చితంగా వల్లకడే. ఈ మాట నిర్ద్వందంగా చెప్తున్నాను. రైట్ సార్, ఓవరాల్గా మహిళలు ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని ఏ విధంగా చూసి యూటిలైజ్ చేసుకోవాలంటారు? అంటే మహిళల ఆలోచన విధానంలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలంటారు? బికాజ్ ఫైట్ చేశారు, సపోర్ట్ చేశారు, అపోజ్ చేశారు, చిట్టు చివరికి ఇప్పుడు అది పాస్ అయిపోతుంది. ఇంప్లిమెంటేషన్ తర్వాత దానికి ఎలా సమయంగా ఒక సమాజంలో మార్పు కావాలంటే రెండు ఉన్నాయి. ఒకటి చట్టాలు, ఇది చట్టంలో భాగం. అది బాల్య వివాహ నిషేధం కావచ్చు, గతంలో సత్యసాగమన నిషేధం కావచ్చు, వరకట్న నిషేధం కావచ్చు, మరొకటి కావచ్చు. చట్టాలు కొన్ని వస్తున్నాయి, కొన్ని మంచివి వస్తున్నాయి, కొన్ని ఆలస్యంగా జరుగుతున్నాయి. అవసరం అది. అదే సమయంలో సమాజంలో కూడా మన నుంచి కూడా ఒత్తిడి కావాలా, చైతన్యం రావాలి. మీరు చట్టాలు ఏం చేసినా కూడా ఒదిగొదిగే ఉంటాను, ఒదిగి అంటే సామరస్యంగా ఉంటుంది నేను అంటలా, కానీ బానిసలాగా బతుకుతాను. మొగుడు కొట్టినా చంపినా కూడా అక్కడే ఉండమా అని తల్లిదండ్రులు బలవంత పెట్టారనుకోండి, కొన్ని కుటుంబాలు ఇప్పుడు కూడా జరుగుతుంది. పూర్వం అంత దారుణంగా కాకపోయినా మన సమాజంలో ఆడపిల్లంటే అణిగి ఉండాల్సిందే అన్న భావన మన నుంచి పోలేదనుకోండి. ఆడపిల్ల కూడా ఆత్మన్యూనతతో ఉండి ధైర్యంగా ప్రతిభా పాఠాలు బయటపడాలి, శక్తి సామర్థ్యాలు వికసించాలి, అవకాశాలను అందుకోవాలి, మంచి చేయాలి సమాజంలో అని చెప్పిన ఆలోచన పెరగలేదనుకోండి, చట్టం దారినే ఉంటుంది, సమాజం దారినే ఉంటుంది. కాబట్టి చట్టము అవసరం. రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి కావాలా, నిజమైన నాయకత్వాన్ని, సహజ నాయకత్వాన్ని పెంచే ఏర్పాటు కావాలా, వాళ్ళ కూతుళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాకుండా సమాజం నుంచి కూడా ప్రతి రంగంలో. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు మన దేశంలో, 60-70% మహిళలు, ఆడపిల్లలు డాక్టర్లు అవుతున్నారు. అమెరికా లాంటి చోట్ల ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఒకప్పుడు 30% రిజర్వేషన్లు పెట్టారు. నేను మెడిసిన్ చేసినప్పుడు 30% రిజర్వేషన్లు మహిళలకు ఉన్నాయి, లేకపోతే ఉండే అవకాశం ఉండేది కాదు. కొన్ని రంగాల్లో అంత బాగా రావట్లేదు వివిధ కారణాల వల్ల. కాబట్టి ఏ రంగంలోనైనా కూడా మేము దూసుకుపోగలమన్న నమ్మకంతో రావాలి. విద్యలో బాగా రాణిస్తున్నారు చాలా చోట్ల. ఏ కాలేజ్ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఆడపిల్లలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. కానీ వృత్తుల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, నాయకత్వంలో కానీ అదే రీతిని రాణించాలి. అటు సమాజం వాళ్ళని గౌరవించాలి. ఆడపిల్ల కదా అని ఇంకో తీరు చూడు. ఒక ఆడపిల్ల అధికారి కావచ్చు, పోలీసు యంత్రాంగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, రాజకీయంలో ఉండొచ్చు. ఆడపిల్ల కదా అని తక్కువ చూడటం, చులకనగా చూడటం మనం ఆపాలి. మహిళలు కూడా ఆత్మగౌరవం, ధైర్యం, ఎవరితోనే పోటీ కలవాల్సి అర్థమైపోయింది. రుజువు అక్కర్లా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా మహిళలే ర్యాంకులు ఇప్పుడు వాళ్ళు. కాబట్టి ఆ ప్రతిబంధన అర్థమైపోయింది. కొంచెం చొరవ కూడా చూపెట్టాలి.